ఎస్ సార్, ఒక్కసారి ఎంపీ చామల కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. కిరణ్ గారు, మీరు వ్యక్తం చేసిన ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదండి. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి మారిపోద్దేమో అనుకున్నాము, బట్ బీజేపీ కొంత తగ్గి ఇండిపెండెంట్లు పెరుగుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కడ కూడా రావట్లేదు లీడ్ అనేది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా 38 ఉంది, బీజేపీ 44 ఉంది. ఇక్కడ సుధాకర్ గారు కూడా చెప్తున్నారు, ఒకవేళ ఇన్ కేసు ఇదే ట్రెండ్ కొనసాగితే, ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కి బీజేపీ చేరువు కాకపోయినా ఇండిపెండెంట్లు ఐఎన్ఎల్డీతో అయినా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం, యాజ్ ఆఫ్ నౌ ఉన్న ట్రెండ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నట్టు కనిపించట్లేదు. మీకు ఒకటే అండి, ఇప్పుడున్న పరిస్థితిలో. హలో, ఎస్ సార్, కంటిన్యూ చేయండి. హలో కిరణ్ గారు, కంటిన్యూ చేయండి, వినపడుతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో అండి, ఒకటి ఏంటంటే, ఓవరాల్ ఇంకా 50% అంటే 9 రౌండ్స్ 10 రౌండ్స్ అయితే కానీ మన క్లారిటీ రాదు. ఎందుకంటే ఈ ఫస్ట్ రౌండ్ కాంగ్రెస్ ఉండే, సెకండ్ థర్డ్ రౌండ్స్లో బీజేపీ మెరుగుగా ఉంది కొన్ని ఏరియాస్లలో. సో ఈ ట్రెండ్స్ మొత్తం ఏంటంటే, ఇండిపెండెంట్స్ ఉన్నారు ఇప్పుడు అక్కడ. ఇందాకనే ఎవరో విశ్లేషకులు చెప్తున్నారు, జాట్ ఓట్ పర్సంటేజ్ వల్లనే ఈ అదర్ పొలిటికల్ పార్టీస్ జేపీపీ కానీ ఐఎన్ఎల్డీ కానీ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయని. సో ఈ ట్రెండ్స్ అనేది టూ ఎర్లీ. బేసిక్గా 10 ఇయర్స్ ఆఫ్ గవర్నెన్స్ బీజేపీ తర్వాత ఆటోమేటిక్గా యాంటీ వేవ్ అనేది ఉంది. దాంట్లో ఇది ఎస్పెషల్గా మనకు ఫార్మర్స్ రూరల్ బెల్ట్లో మాత్రం కాంగ్రెస్ కోటేయాలనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి మనము ఇంత తొందరగా పరిస్థితులను మనము చేజారిపోయినాయి అనుకోవడమో, లేకపోతే ఈ ట్రెండ్స్ ఏదైతే ఇనిషియల్ ట్రెండ్స్ మళ్ళీ రిటర్న్ రావడానికి అవకాశాలు లేవని కాదు. కాకపోతే ఏంటంటే ఇది అన్యూన్యం. అంటే ఒకసారి అసలు ఈ స్థాయిలో బీజేపీకి ఓట్ పర్సంటేజ్ సెకండ్ థర్డ్ రౌండ్లో రావడం అనేది కూడా కొద్ది ఆశ్చర్యంగానే మాకు కూడా ఉంది. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఏమనుకున్నామంటే ఓవరాల్గానే కంటిన్యూ ఎర్లీ ట్రెండ్స్ కంటిన్యూ చేసే అనుకున్నాం. కాకపోతే ఇంకా మేము టోటల్గా గివప్ చేయలేదు. అంటే బేసిక్గా ఈ 38 అనే నెంబర్ కన్సిస్టెంట్గా ఉంటుందని కాదు, డెఫినెట్గా మేము 46 పైకి మ్యాజిక్ ఫిగర్ దాటమన్న కాన్ఫిడెన్స్ మాకుంది. లెట్ సీ అండి, అనదర్ 2 రౌండ్స్ తర్వాత వి విల్ హ్యావ్ మోర్ క్లారిటీ. ఎందుకంటే ఇటు యాదవ్ బేసిక్గా హర్యానా ఓట్ బ్యాంక్ వచ్చేసి జాట్స్ యాదవ్స్ తర్వాత గుజ్జర్స్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ పాపులేషను మైనార్టీ పాపులేషను ఏ యాంగిల్లో చూసుకున్నా కానీ బేసిక్గా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉన్నటువంటి పరిస్థితి చాలా రూరల్ బెల్ట్లో ఉంది. వీ విల్ సీ దట్ అండి, వీ విల్ సీ ఆఫ్టర్ 2 రౌండ్స్. మీరు ఇంకో 1-1.5 అవర్లో వీ విల్ హ్యావ్ మోర్ బెటర్ క్లారిటీ. అంటే మీకు బాగా తెలుసు, నిన్న వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చూసాం, అంతకుముందు వచ్చిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసాం, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ది, లేకపోతే ఇంకే రాష్ట్రం చూసినా కూడా మొదటి 3-4 రౌండ్లు ఎలక్షన్ రిజల్ట్ని డిసైడ్ చేసేస్తూ ఉన్నాయి. మొదటి 3 రౌండ్లలో ఏ పార్టీ అయితే లీడింగ్లో ఉంటుందో చివరి వరకు కూడా అదే కంటిన్యూ అవుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే, హర్యానాలో మొదటి రౌండ్లో మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, మొదటి రౌండ్ కావచ్చు, ఆ రెండింటిలో మాత్రమే లీడింగ్లో ఉంది. సెకండ్ రౌండ్ కావచ్చు, థర్డ్ రౌండ్ కావచ్చు, ఫోర్త్ రౌండ్ కావచ్చు, బీజేపీ లీడ్లో కనిపిస్తుంది. మీకు ఇప్పటికి కూడా స్టిల్ 45 కనిపిస్తుందండి. ఇంకా పికప్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అన్న కాన్ఫిడెన్స్ మీ మాటల్లో కనిపిస్తుంది, ఎట్లా? సీ, నేను ఒకటే చెప్తా అండి, మనం గతంలో ట్రెండ్స్ చూసినప్పుడు ఎర్లీ ట్రెండ్స్ ఫాలో అవుతుంటాయి, ఇక్కడ ఫ్లక్చుయేషన్ ఉంది. ఇది నార్మల్గా అన్యూజువల్, నార్మల్గా యూజువల్ వేళ 56-57కి రీచ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ 38 దాకా వచ్చింది అంటే డెఫినెట్గా ఇది పొలిటికల్ అనాలిస్ట్కి కూడా, ఎగ్జిట్ పోల్స్ కన్నిటికి కూడా, ఎగ్జిట్ పోల్స్ కూడా మీరు టోటల్గా అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ఫేవర్గా చూపించినాయి. ఈ ట్రెండ్ సెకండ్ థర్డ్ రౌండ్ ట్రెండ్ అనేది ఇంకా మనం అర్థం చేసుకునే పరిస్థితిలో లేము. కానీ వీఆర్ ఫుల్లీ కాన్ఫిడెంట్. ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నామంటే, వీహ్యావ్ సీన్ ద ఎలక్షన్. అంటే ఎలక్షన్ని గ్రౌండ్లో చూసినటువంటి పరిస్థితి ఉంది మాకు. డెఫినెట్గా అక్కడ ప్రజలు ఎవరితో మాట్లాడినా కానీ వారు దే ఆర్ ఫెడప్, బికాజ్ మీరు రాజ్దీప్ సర్దేశాయ్ గారి టూర్లో కానీ ఈ మేజర్ ఛానల్స్ హర్యానాలో గ్రౌండ్ జీరో రిపోర్ట్ తీసుకున్నప్పుడు కానీ చాలా ఊర్లల్లో ఏదైతే వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ కింది స్థాయిలో ఉన్న ఏమంటూ ఈ పని చేసుకొని బతికే వాళ్ళు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి ఓటేయాలన్న ఆలోచన మాత్రం క్లియర్గా కనపడ్డది. లెట్ సీ, ఎందుకంటే మేమేమి
యాక్చువల్గా వేరే ఎన్నికల్లో అయితే నేను చెప్పేవాడిని ఇప్పుడే, డెఫినెట్గా ఇదేదో చూస్తుంటే అంత పాజిటివ్ లేదని ఇంకా మేము చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే వాస్తవంగా మేము చూసింది వేరు, ఇప్పుడు ఈ సెకండ్ థర్డ్ రౌండ్లో జరిగింది మ్యాచ్ కాలేదు, అది కొన్ని కారణాల వల్ల ఆ ఓట్ పర్సంటేజ్ ఎట్లా ఫ్లక్చుయేట్ అవుతుంది అనేది వి విల్ నో ఇన్ అనదర్ వన్ అవర్ అండి. ఎంపీ గారు, మీకు ఇంకొక బ్యాడ్ న్యూస్ ఇక్కడ సుధాకర్ గారు, ఒకసారి మీరు అదే జమ్మూ కాశ్మీర్ ఒకసారి చూడండి, మీకు ఇంకో బ్యాడ్ న్యూస్ అండి. ఆల్రెడీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో అన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, స్వీట్లు పంచుకుంటూ ఉన్నారు, కానీ ఇక్కడ రిజల్ట్ కొంత చేంజ్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్ది కూడా ఇప్పటి వరకు తిరుగులేదు, కాంగ్రెస్ కూటమికి అసలు తిరిగే లేదు అనుకున్నాం, అలాంటిది లీడింగ్ తగ్గిపోతూ వస్తోంది జమ్మూ కాశ్మీర్లో కూడా. 47 పడిపోయింది ప్రస్తుతం లీడింగ్, మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక స్థానం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా 47 స్థానాలకు ఇంకా తగ్గిపోతూ వస్తోంది. బీజేపీ మళ్ళీ పుంజుకుంటోంది, బీజేపీ అసలు ఎక్కడో 20 స్థానాలకు వెళ్ళిపోయిన బీజేపీ ప్రస్తుతం 27 స్థానాలకు పెరిగింది మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో. దానితో ఇంకో ప్రమాదకరమైన అంశం ఏంటంటే అదర్స్ ఇండిపెండెన్స్ 13 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఒకవేళ ఆల్మోస్ట్ కొనసాగుతున్న ట్రెండ్ మిగిలిన రాష్ట్రాల్లో చూసిన పరిస్థితిని బట్టి ఆ ఇండిపెండెంట్లు అందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపితే, పీడీపీ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపితే అనూహ్యంగా మారిపోయే అవకాశం ఉంటుంది కదా. మీ చేతిలోకి వచ్చింది అనుకున్న అధికారం కాస్త ఆ జమ్మూ కాశ్మీర్లో కూడా లూజ్ అయ్యే పరిస్థితులు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని బట్టి కనిపిస్తోంది కిరణ్ గారు. సీ డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే, ప్లస్ మీరు ఇందాక మనం మొదట్లో చర్చ చేసుకున్నట్టు ఒక 5 సభ్యుల్ని వీళ్ళు ముందే నామినేటెడ్కి పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కానీ కాంగ్రెస్కు ఉన్నటువంటి ఇండియా కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ దానికి కానీ 100% 50 దాటితేనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్గా ఇంత చేసిన వాళ్ళు వీళ్ళు మేనేజ్ చేసే పరిస్థితి ఉంది బీజేపీ వాళ్ళు. ఎందుకంటే 5 నామినేట్ చేసినప్పుడే వాళ్ళ ఆలోచన మనకు అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో వాళ్ళు పవర్లోకి రిటైన్ అంటే వాళ్ళు అసెంబ్లీని రద్దు చేసిర్రు, ప్రజలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి డెమోక్రసీని పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుర్రు. సరే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి రాకపోతే భారతదేశంలో ప్రజలందరూ చూస్తుర్రు, ప్రజలకు వ్యతిరేక తీర్పులు చేసి తీర్మానాలు చేసినప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంటుందో. సో ఇప్పుడున్న ట్రెండ్స్ని చూస్తుంటే 45-46 అని కాదండి, 50+ అలయన్స్. అంటే పీడీపీ కూడా బీజేపీతో పోద్దని నేను అనుకోను. ఎందుకు అనుకోను అంటే పీడీపీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ పీపుల్. అక్కడ పబ్లిక్తో పాటు ఉండాలంటే వాళ్ళు కూడా సరియైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. పీడీపీ ఒకవేళ బీజేపీతో పోయి కనుక రాజకీయం చేసే పరిస్థితి వస్తే పీడీపీకి భవిష్యత్తు ఉండకపోయే పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ప్రజలు పీడీపీని క్షమించరు. ఎందుకంటే పీడీపీ ఏమి అక్కడ ఒక ఇండిపెండెంట్ అక్కడ ఒక ఓట్ పర్సంటేజ్ జమ్మూ కాశ్మీర్ జమ్మూలో ఉన్నటువంటి పరిస్థితులకు బీజేపీకి వాళ్ళకు పడ్డ ఓట్లు కూడా బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ పవర్లకు రావద్దని కన్ఫ్యూజ్ అయినటువంటి ఓట్లు కొన్ని పీడీపీకి ఫ్లోట్ అయి ఉంటాయి. కానీ ఆ ఓటర్లు కూడా ప్రో బీజేపీ ఉండరు. కాబట్టి పీడీపీ భవిష్యత్ కోసమైనా పీడీపీ ఇంకో ఎన్నికల ముందు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు ఇండియా కూటమి వైపు రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదేదన్నా చర్చలు చేస్తారు. ఎందుకంటే అక్కడ ప్రజల సంక్షేమము, అక్కడ ప్రజల అవసరాల మేరకే ప్రభుత్వాలు ఫామ్ చేయాలి. కాబట్టి డెఫినెట్గా వి విల్ సీ అండి. నేను అనేది ఏంటంటే ఇట్స్ టూ ఎర్లీ టు టాక్, బట్ డెఫినెట్లీ 50+ కంపల్సరీ ఇండియా అలయన్స్ ఉంటేనే సేఫర్ సైడ్. ఎందుకంటే వాళ్ళు 5 ఆల్రెడీ డిఫెన్స్లో పెట్టుకురు కాబట్టి 50-53 వస్తే తప్ప వీళ్ళు డెఫినెట్గా మేనేజ్ చేయాలన్న ఒక ఆలోచనలో ఉండి ఉంటారు. ఒకసారి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం.